అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్ నేను రాసు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చర్చకు దారితీసాయి మరొక దశాబ్ద కాలం వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఎస్పెషల్లీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జనసైనికులు అలాగే వీర మహిళలు సో వీళ్ళలో ఒక రకమైనటువంటి నిర్వేదం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏంటి దశాబ్ద కాలం వరకు కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకుంది సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అందులో ఉన్నటువంటి వ్యూహం ఏంటి లేదు అందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకకు సంబంధించి దోపిడీ జరిగింది అలాగే లిక్కర్కి సంబంధించినటువంటి దోపిడీ జరిగింది సో వీటన్నిటిని కూడా అరికట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక సుపరిపాలన అందించేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మేమంతా కూడా మంత్రులుగా భాగస్వాములవుతాం అలాగే మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం ఇలాగే కంటిన్యూ అయితే మీ లీడర్షిప్లో మదో పదేళ్ళ వరకు కూడా అంటే మరో దశాబ్ద కాలం వరకు కూడా మీరే సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా క్లియర్గా ఆయన చెప్పారు ఆయన ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో వెంటనే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా విరుచుకుపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రతిపనులు కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక వారము పది రోజుల క్రితం అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి వ్యవహార శైలి పట్ల ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మీకు చేత కాకపోతే నేను హోంమంత్రి పదవి తీసుకుంటే కథ వేరేలాగుంటుంది అని చెప్పి చెప్పారు సో దాన్ని ఒకసారి కానీ మనం కానీ పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు చంద్ర పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలకి భావసారూప్యత అర్థమవుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏది మంచో ఆ మంచులో నేను భాగస్వాములు అవుతాను నేను తగ్గేది పదవి కోసమో కాదు లేదు నేను తగ్గేది చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయడం కోసం కాదు నేను ఎందుకు తగ్గుతున్నానంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలకు చరమగీతం పాడి ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన దిశగా తీసుకెళ్తే మీతో పాటు మేము నడుస్తాం అంటే ఇంకొక పదేళ్ల పాటు మీరు సీఎంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా జరగకపోతే మాత్రం మొన్న ఆయన ఏదైతే చెప్పారో హోంమంత్రి విషయంలో సో అలాంటి పరిస్థితి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు ఇది తెలియక చాలామంది ఏదేదో మాటలు మాట్లాడారు సరే ఈ విషయం పక్కన పెడితే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ రోజులు టీడీపీతోటి జతగట్టి ఉండకపోవచ్చు అంతేకాకుండా టీడీపీ నుంచి ఆయన వేరు పడతారు సో దీనివల్ల అధికారం కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా బయట నుంచి జరుగుతుంది అయితే వీటన్నిటికీ కూడా చెక్కు పెడుతూ పొత్తు ధర్మం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా తాను ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అంటే చంద్రబాబు నాయుడికి సంబంధించి పొత్తులో నుంచి బయటికి రావడం కావచ్చు వ్యతిరేకించడం కావచ్చు సో ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగదు నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగు కోసమే నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే చెప్పారు అయితే ఇక్కడ ఏంటి అంటే చాలామంది జన సైనికులు కావచ్చు కొంతమంది నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అనేటువంటి కళ మాకుంది కానీ ఆయనేమో ఇంకొక పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎం అనేసి అంటున్నారు అని చాలామంది కూడా చెప్తున్నారు సో ఇక్కడ మేధావులకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సుపరిపాలన అందించే దిశగా ఇప్పుడు ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇది ఇలాగే కానీ కొనసాగితే పదేళ్ల పాటు మీరు సీఎంగా ఉండడం ఖాయం అంటే మీకు మేము సపోర్ట్ చేస్తాం అంటే మీ లీడరీ అంటే మీ విజనరీ లీడర్షిప్లో మేము పనిచేస్తామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఆయన ఏం చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగు చూస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును చూస్తున్నాడు సో వీటిని చూసి సో ఆయన అనుభవం ఉన్నటువంటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటున్నారు ఓకే ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ పదవి కాప కాకపోయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అనేది ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో రెండో కీలకమైనటువంటి వ్యక్తి సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చేసేది ఏంటి డిప్యూటీసీఎంగా ఉంటూ చేయిందేంటి మనం ఒక్కసారి కానీ బేరీస్ వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం కానీ పదవి చేపట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కార దిశగానే ముందుకెళ్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే సీఎం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూసారా లేదు ఒక మంత్రిగా చూసారంటే లేదు ఆయన్ని కూడా సమానమైనటువంటి హోదా కల్పించారు డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా సీఎంకి సమానమైనటువంటి హోదా కల్పించారు ఈరోజు పథకాలకు సంబంధించినటువంటి పేర్ల మీద ఎవరి మార్కు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి మార్పు ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఎవరి మార్కు ఉందంటే పవన్ కళ్యాణ్ గారి మార్కు ఉంది ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ పదవి కాదు కావాల్సింది పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి దీంతోపాటు పదవి అనేది ఒక అలంకారం మాత్రమే పదవి లేకపోయినా సరే పవర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలామంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఉండేది కానీ పవర్స్ ఉండేవి కాదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకపోయినా సరే ఆయనకి ఆ స్థాయికి సమానమైనటువంటి పవర్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే దీంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ముఖ్యమంత్రి అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది ఆయన ఏ విధంగా సలహాదారులను అమ్ముకున్నాడు ఆయన ఏ విధంగా పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు ఈ భయం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది సో ఇప్పుడు ఆయన రాజకీయపరమైనటువంటి ఓనమాలు నేర్చుకుంటున్నారు అలాగే ప్రభుత్వంలో ఉంటూ ఓనమాలు నేర్చుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వ పాలన ఎలా ఉంటుంది ప్రజలకు ఏం కావాలి ఈ ఫంక్షనింగ్ వ్యవస్థ ఏంటి అనేటంటివి కూడా నేర్చుకుంటూ ఉన్నారు సో కాబట్టి ఇంకొక పదేళ్ల పాటు ఇలాగే కానీ కొనసాగితే అది కూడా మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఏంటి ఇలాగే కానీ కొనసాగితే పదేళ్ల పాటు సీఎం చంద్రబాబు అంటున్నారు వేళ తేడా వస్తే చెప్పలేము మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే జనసైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా చాలా సంచలనంగా ఉంటుంది నిర్ణయాత్మకంగా ఉంటుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటే ఆయన్ని చాలామంది వ్యతిరేకించారు రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తామని చెప్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది విభేదించి బయటకు కూడా వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది మాటలు మాట్లాడన్నారు పవన్ కళ్యాణ్కి రాజకీయం చేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని మోయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు సో ఇవన్నీ పక్కన పెడితే రిజల్ట్స్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేతో ఈరోజు దేశంలో ఏ పార్టీ కూడా గెలవనన్ని స్థానాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు సో ఆయన స్ట్రాటజీ అనేది ఎవరికి అర్థం కాదు అంటే దీనికి ఒక పదం ఏంటంటే ఊహ కందని వ్యూహాలతోటి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకొక విషయాన్ని మనం గుర్తించాలి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పదవి హోదాలో అంటే డిప్యూటీ సీఎం అంటే ఏంటి ప్రభుత్వంలో భాగమైనటువంటి హోదాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ జనసేన పార్టీ అధినేతగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదు ఆయన చేసింది అసెంబ్లీలో చేశారు ఎక్కడ చేశారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని స్పీకర్ చెప్పిన నేపథ్యంలో ఆ పవర్స్తో ఆయన అక్కడ మాట్లాడారు ఆయన జనసేన పార్టీ అధినేతగా ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేయలేదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలను అర్థం చేసుకోవడం చాలా ఎవరికి కూడా అర్థం కావు కాబట్టి సో ఆయన ఏ వ్యూహం పనినా కూడా అది ఊహ కందదు ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి వ్యూహాలు పార్టీకి అలాగే ప్రభుత్వానికి కూడా మేలు చేయడమే కాకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్ తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయని అందరూ కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఇది ఇవాళ ఇన్సైడర్ మరో ఇన్సైడ్ మళ్ళీ కలుగుతాం నమస్కారం